గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో బిల్లులు ఆగిపోయాయని హైదరాబాద్ లక్డీకపుల్లో ఆందోళనకు దిగారు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠధామం నిర్మాణ కాంట్రాక్టర్లు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజారోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని 2021లో సమీకృత మార్కెట్లు వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. 80% వరకు పనులు అయ్యాయని, 2 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేసినట్లుగా తెలిపారు. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లు చెల్లించలేక అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 250 కోట్ల బిల్లులను విడుదల చేసి 160 మంది కాంట్రాక్టర్లను ఆదుకోవాలన్నారు కాంట్రాక్టర్లు. పేమెంట్స్ దగ్గర ఒక 200 నుంచి 250 కోట్ల పేమెంట్ ఉన్నది. ఇందులో 164 ఐవీఎన్ఎంలు, 164 మంది కాంట్రాక్టర్లు ఉన్నాం. ఇలా చిన్నోళ్ళు చిత్తుకోళ్ళు చాలా ఇబ్బంది పడకుండా ఈ స్టేజ్ వరకు పనులు చేసినాం. వాటికి మీరు కొంచెం మనసు పెట్టి మా మీద దయతలిచి మాకు పేమెంట్ ఇప్పించగలని మనవి చేస్తూ, మీకు మాకున్నటువంటి సమస్యలలో ఈ బ్యాంక్ సమస్యలు, అంటే మేము బ్యాంకులలో లోన్ తీసుకొని ఓడి తీసుకొని కట్టి ఇవన్నీ బర్డెన్ పడి ఎవరికి వినియోగించుకోవాలో తెలియక, ఏ మంత్రి దగ్గరికి పోవాలో ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలో తెలియక, మీకు మా ద్వారా ఈ మీ అందరి ద్వారా మీడియా ద్వారా మీకు వినియోగించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాం. మరి వైకుంఠధామాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా మేము వైకుంఠధామాలు మరియు ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు పనులు చేసిన కాంట్రాక్టర్లము. ఇప్పటి వరకు మాకు బిల్లులు రాలేదు. ఏదో కొద్ది బిల్లులు వచ్చినా కానీ మేము చేసిన పనులు ఎక్కువ ఉండే బిల్లులు రాకుండా అందరం ఇబ్బందులు పడుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ చుట్టూ బిల్లుల కోసం జరుగుతున్నాము. చేతులు ఎత్తి అందరికీ కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్లు లేరు, ఇందరూ అందరికీ చిన్న కాంట్రాక్టర్ ఉన్నారు. మా అందరూ దయ ఉంచి మాకు రిలీజ్ చేసించు, అందరికీ మేము దయపడి రుణపడి ఉంటాము. చేతులు ఎత్తి మొక్కుతున్నాము ముఖ్యమంత్రి గారికి, మాకు ఎలాగైనా మాకు రిలీజ్ చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు వై వెంకటేశ్వరరావు అండి, వారుణ్య కన్స్ట్రక్షన్స్. మేము కరీంనగర్ జిల్లా నుంచి వచ్చామండి. కరీంనగర్లో హుజరాబాదు, చొప్పదండి, జంబిగుంట, కొత్తపల్లి, ఈ 4 ప్యాకేజీలు కలిపి ఒక వర్క్ టెండర్ వేసాం, వచ్చిందండి. 2021లో వచ్చింది. 2021-2 వరకు చేస్తాను వర్క్ చేసాము. ఇంకా బిల్లు రావట్లేదని చెప్పి అప్పటి నుంచి ఎస్టాబ్లిష్మెంట్, మెషినరీ, లేబరు అందరూ ఐడియల్గా ఉంటారు. వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చుకుంటాను ఉంటాం. కొంతమందికి వెళ్ళిపోయారు, పేమెంట్లు మేము ఇవ్వలేం కదా. పేమెంట్ స్టేట్కు కావాల్సిన అన్ని రకాల నిధులు ఇస్తున్నారు, కానీ ఈ ఐవీఎన్ఎం కాంట్రాక్టర్లు కానీ మేరే కాంట్రాక్టర్లు కానీ పైసలు ఇవ్వక పోవడం వల్ల చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా పేమెంట్ ఇప్పించి మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని కాపాడి